24 గంటల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలా చంపాలి, ఇది మిస్ అయింది, ఎలా చంపాలి, ఇది మిస్ అయింది, ఎలా చంపాలి, ఇది మిస్ అయింది, ఇది మిస్ అవ్వకుండా ఎలా చంపాలి, జగన్మోహన్ రెడ్డిని అదే ఆలోచిస్తూ కూర్చున్నాడు. అర్థమైందా? అందుకని నేనేం ఉంటున్నా అంటే ఆంధ్రదేశ ప్రజల్ని దయచేసి ఇలాంటి దుర్మార్గుడికి, ఏది ఎన్టీ రామారావు చంపిన దుర్మార్గుడికి, రంగాన్ని చంపిన దుర్మార్గుడికి 23 సిగ్గు లేకుండా పబ్లిక్గా జగన్మోహన్ రెడ్డిని సైకో అని, జగన్మోహన్ రెడ్డి రౌడీ అని, జగన్మోహన్ రెడ్డిని అవినీతిపోడని చెప్పి ఆయన ప్రజలిచ్చిన 23 ఎమ్మెల్యే అని నువ్వు సిగ్గు లేకుండా మొదలుపెట్టి కొని ఇంకా అతని మీద నువ్వు అవినీతిపోడని చెప్తావా? పబ్లిక్గా దండలు 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 పేరేసి ఇలాంటి వాడు, అలాంటి వాడు గుర్తుపెట్టుకున్నమ్మా ప్రజలు, ముఖ్యంగా పేద ప్రజలు. మీరు అతడు ఏవైనా చేస్తాడు, ఏది హైదరాబాద్లో కనుక ఇది ఇట్లాంటి వాడే, చంద్రబాబు లాంటి వాడే ఒక డైలాగ్ చెప్పాడు, హైదరాబాదులో అన్నీ ఉన్నాయి, రైలు మార్గం ఉంది, బస్సు మార్గం ఉంది, విమాన మార్గం ఉంది, సముద్ర మార్గం లేదు, అందుకని నాకు ఓటేస్తే హైదరాబాద్కి సముద్రాన్ని తీసుకొస్తా. సముద్రాన్ని ఎలా తీసుకొస్తావురా నువ్వు అంటే, ఏమయ్యా 1947లో మనకి స్వతంత్రం లేదు, స్వతంత్రం తెచ్చుకోలేదా, అలాగే సముద్రాన్ని తెచ్చుకుంటా అన్నంత దుర్మార్గుడు నారా చంద్రబాబు నాయుడు. బటన్ నొక్కి బటన్ నొక్కి బటన్ నొక్కానని చెప్పి అంటున్నాడే, ఎంత నొక్కేసావో కూడా ఒకసారి చెప్తే బాగుంటుందని చెప్పని కోరుతా ఉన్నారు ప్రజలందరూ. జగన్ రెడ్డి చెప్పే ధైర్యం ఉందా? సంక్షేమం అందజేస్తున్నావా? సంక్షేమం పేరిట పేద ప్రజల కడుపు కొడుతూ దోచేసుకుంటూ ఉన్నాడు ఈ జగన్ రెడ్డి. సింహం బయలుదేరిందని చెప్పంట, సింహం పుల్లు ఉండాల్సింది అడవుల్లో, ప్రజలకు కావాల్సింది ఒక సమర్థవంతమైన నాయకత్వం కావాలి. ఆ నాయకత్వం అనుభవం కలిగిన ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచి కింద భవిష్యత్తులో నుంచుంటానని చెప్పని చెప్పని మనందరికీ ఒక ఆశ. ఇవాళ జనసేన గురించి ఇన్ని సీట్లే తీసుకున్నారు, తగ్గించి తీసుకున్నారని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే సవాల్, పులివెందల పిఠాపురమా అని చెప్పని కూడా చెప్తా ఉన్నాం. ఒక అనుభవం, తెలుగుదేశం కార్యకర్తలు జన సైనికులు కలిసి పోరాడితే తప్పకుండా ఇది కూటమి విజయం కాదు, ప్రజా విజయం కింద సాధిస్తారని చెప్పని కూడా ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది. కాబట్టి ఇవాళ ఈ ప్రాంతంలో ప్రభాకర్ని అలాగే మహేష్ యాదవ్ని మనందరం గెలిపించుకునే బాధ్యత మనందరం తీసుకుందామని చెప్పుకొని కూడా కోరుకుంటూ